మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది పెద్దలు మరియు పండితులు గోర్లను కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మాత్రమే కత్తిరించాలని లేదంటే దరిద్రం పడుతుందని చెప్తూ ఉంటారు. మరి గోర్లను ఏ సమయంలో తీయాలి, అసలు దీనిలో ఉన్న శాస్త్రీయత గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గోర్లు అనేవి మానవ శరీరంలో ఉండే డెడ్ సెల్స్ బయటకు రావటం వలన ఏర్పడతాయి. గోర్లు కూడా ఒక రకంగా పాయిజన్ లాంటివే. అందుకే గోర్లతో ఎక్కడైనా రక్కితే డాక్టర్స్ ఇంజెక్షన్ చేసుకోమని చెప్తూ ఉంటారు. ఈ గోర్లు ఆహార పదార్థాలలో కలిసి శరీరంలోనికి వెళ్ళినా లేదా ఈ గోర్లు శరీరానికి గుచ్చుకున్న ఒక రకమైన క్యాన్సర్కు కారణమవుతాయి. ఎవరైతే గోర్లను పళ్ళతో కొరుకుతారో వారి గోర్లు మళ్ళీ వారి శరీరంలోనికి వెళ్తాయి. శరీరం బయటకు పంపిన డెడ్ సెల్స్ గోర్లు బయటకు పంపిన పదార్థం మళ్ళీ లోపలికి రావటం వలన క్యాన్సర్ సెల్స్ అటాక్ చేస్తాయి. అనారోగ్యం అంటే ఒక రకమైన దరిద్రం కదా. అందుకే మన పెద్దలు గోర్లను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని చెప్పారు. మన పెద్దలు చెప్పిన ప్రతి విషయంలోనూ ఏదో ఒక రహస్యం ఉంది. మరి గోర్లు ఎప్పుడు తీసుకోవాలంటే పగటిపూట ఇంట్లో ఒక మూలకు వెళ్ళిపోయి గోర్లు తీసుకోవాలి. ఆ గోర్లను ఒక పేపర్లో చుట్టి గొయ్యి తవ్వి పాతి పెట్టాలి. ఎందుకంటే ఈ గోర్లు ఎవరికైనా గుచ్చుకుంటే అది ప్రమాదమే, లేదా ఆహారంలో కలిసినా ప్రమాదమే. అందుకే మన పెద్దలు గోర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించమని చెప్పారు. శనివారం మంగళవారం రోజులలో ఎవరూ గోర్లు కానీ వెంట్రుకలు కానీ కత్తిరించకూడదు. శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు గోర్లు తీసుకోకూడదు. స్త్రీలే కాదు, ఎవరూ తీసుకోకూడదు. అదేవిధంగా కాళ్ళ గోళ్లను అందరూ తిరిగే చోట అంటే ఇంట్లో అస్సలు తీయకూడదు. ఒకవేళ ఇంట్లో గోర్లు తీస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే గోర్లను కొన్ని ప్రత్యేకమైన సమయాలలో మాత్రమే తీయమని పెద్దలు చెప్పారు. గోర్ల విషయంలో ఈ నియమాలను పాటిస్తే మీకు ఎటువంటి సమస్యలు ఎదురవ్వని పెద్దల ఆలోచన. కనుక గోర్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.